శివసేన. శివసేన మహారాష్ట్రకు ప్రధానముగా బోంబే నగరమునకు పరిమితమైన ప్రాంతీయ రాజకీయ పక్షము. దీనిని స్థాపించినది శ్రీ బాలదాకరే. ఆయన వ్యంగ్య చిత్రకారుడిగా జీవితమును ప్రారంభించెను. శివసేన ఏర్పడటానికి దాని ఎదుగుదలకు కావలసిన స్ఫూర్తి బోంబే నగరం నుండి లభించినది. 1969లో భాషా ప్రాతిపదిక మీద అవిభక్త బోంబే రాష్ట్రము మహారాష్ట్ర గుజరాత్లుగా విభజింపబడిన తరువాత శివసేన అభివృద్ధి చెందటము మొదలుపెట్టినది. 1956లో మిగతా దేశము భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజింపబడగా బోంబే విషయంలో అనేక ఉద్యమాల తరువాత 1969లో అనివార్య పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వము బోంబేను మహారాష్ట్ర గుజరాత్లుగా విభజించడానికి అంగీకరించినది శివసేనకు కావలసిన ఊపును సమకూర్చినది. శివసేన 1966లో స్థాపించబడినది. దీని కేంద్ర స్థానము దాదరలోనున్నది. శివసేన ప్రతిపాదించిన ప్రధాన సిద్ధాంతము భూమిపుత్రుల సిద్ధాంతము. ఇది అవాంఛనీయమైనది. శివసేన అస్తిత్వానికి మూలమైనది. ఒక ప్రాంతంలో తల ఎత్తే పదవులన్నీ ఆ ప్రాంతీయులకే చెందవలేను. ఒక ప్రాంతమునకు చెందిన ప్రజలు ఆ ప్రాంతంలోనే నివసించవలేను. ఈ సిద్ధాంతము ప్రాథమిక హక్కు అయిన సంచారపు హక్కును భంగపరుస్తున్నది. భూమిపుత్రుల సిద్ధాంతము చాలా ప్రమాదకరమైనది. ఇతర ప్రాంతాల వారు ఉపాధి కొరకు ఒక ప్రదేశమునకు వచ్చి స్థిర నివాసము ఏర్పరచుకొనటము శివసేనకు ఆమోదయోగ్యము కాదు. శివసేన అభిప్రాయంలో దేశము నలుమూలల నుండి వ్యక్తులు ఉపాధి కొరకు బోంబే నగరమునకు వచ్చి స్థానికులకు ఉద్యోగ అవకాశములను లేకుండా చేస్తున్నారు. దీని సిద్ధాంతము ప్రకారము మహారాష్ట్ర బొంబాయితో సహా మహారాష్ట్రీయులకే చెందవలేను. ఇది సంకుచిత తత్వానికి, ప్రాంతీయ తత్వానికి దురాభిమానమునకు దారితీయును. దీని ప్రభావము ఇతర రాష్ట్రాల మీద కూడా ప్రసరించినది. బాలదాకరే తన సిద్ధాంతములను తన తండ్రి అయిన కెఎస్ దాకరే నుండి గ్రహించెను.